हेलो फुडीस वेलकम टू गुंटूर रुचुलु हाय अंडी इक्कड मीकु पुनुगुल्लागा कनिपिस्तुन्नाय कदा अवुनंडी पुनुगुले ई रोज नेनु इक्कड शनगपपकारंतो सर्व चेसुकुंटुन्नानु దోశ బ్యాటర్తో చేసినవి కాదండి, ఇడ్లీ పిండితో చేసినవి. ఇడ్లీ పిండిలో కొంచెం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చెప్పాను. చూడండి లోపలంతా సాఫ్ట్గా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయినాయి. ఆనియన్స్తో సహా ఈవెన్గా కుక్ అయిపోయినాయి. వేసిన శనగపప్పు కూడా చాలా చాలా బాగా కుక్ అయింది, సూపర్గా ఉన్నాయండి, నిజంగా సూపర్గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేసుకోవాలి. ఇడ్లీ పిండి అనేది మీ దగ్గర కొంచెమే ఉంది అనుకున్నప్పుడు, అందరికీ సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇందులో క్రంచీగా శనగపప్పు తగులుతున్నాయి మధ్య మధ్యలో, అలాగే కొత్తిమీర చాలా చాలా ఫ్లేవరబుల్గా ఉంది. ఈ వీడియోలోకి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వేసినాను, అలాగే వీడియో చేస్తూ కూడా నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఇక్కడ నేను శనగపప్పు కారం కదా వాడాను, మీకు ఇంకే పచ్చడైనా సరే, రోటి పచ్చడైనా, పల్లీ చట్నీ ఏదైనా సరే పర్వాలేదండి. వీడియోలోకి వెళ్దాము. ఇడ్లీ పిండి కొంచెంగా మిగిలితే మీకు ఇందులోకి వచ్చేసి, నేను ఇక్కడ 3 కప్స్ ఉందండి నాకు. ఇందులో నేను మైదా పిండి 1 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మైదా పిండి ఉండటం వల్ల మీకు బోన పునుగు అనేది రౌండ్గా వస్తుంది కొంచెం. అట్లాగే బియ్యం పిండి కూడా మనం 1 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో లేతగా ఉన్న కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. చూడండి చిగుర్లు కూడా నాకు అలాగే వచ్చేసింది. ఇందులోకి అల్లం 1 ఇంచ్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు 2, ఆనియన్ పెద్దది 1 వేసుకున్నానండి. ఇందులోకి నేను 1/2 అవర్ బిఫోర్గా పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ వరకు, అవి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నా కూడా మీకేం కాదండి, నేను 1/2 అవర్ అయితే వేడి నీళ్ళలో సరిపోతుందని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ పిండిలో నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ కలిపాను, కానీ ఇందులోకి మనం అన్నీ వేసాం కదా సాల్ట్ సరిపోదు, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి, సరిపోతుంది మీకు. అలాగే కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర తురుము 1 1/2 కప్ వరకు తీస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా కలిపి పెట్టుకోవాలండి, మరీ మనకి జారుగా ఉండకూడదు. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం కొంత వాటర్ వేస్తాము, కొంచెం జారు మరీ జారుగా కాకపోయినా దాని ఆ బ్యాటర్లో ఉన్న వాటర్ సరిపోతుందండి. ఇంకా దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ పిండి అనేది ఇలా వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇలా ముద్ద వేసేటప్పుడు ఇలా పడిపోవాలన్నమాట, అలా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా జారుగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ మైదా 1 స్పూన్ మళ్ళీ బియ్య పిండిని యాడ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు చూడండి నాకు ఇందాక ఉన్న బ్యాటర్ కన్నా కూడా ఇప్పుడు చక్కగా ఉంది, ఇది సరిపోతుంది నాకు. ఇక్కడ ఇలా ఉంచేస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అవనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఏమవుతుందంటే మనం పునుగు వేయగానే పై లేయర్ అంతా రెడ్డిష్గా అయిపోతుంది, కానీ మనకి లోపలంతా కూడా మెత్త మెత్తగా ఉడకకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో ఇందులో కొంచెం వేసుకుంటే పైకి తేలిపోయిద్దండి, తెలిసిపోతుంది మనకి. ఇక్కడ చూడండి పైకి తేలిపోయింది కదా, ఇప్పుడు నేను వీటిని యాడ్ చేయ ఇందులో వేస్తున్నాను పునుగులు. ఇలా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా వేసుకుంటే సరిపోతుంది, మీకు కావాల్సిన సైజులో వేసుకుంటే సరిపోతుందండి. బయట ఇడ్లీ బండి దగ్గర మనకి బజ్జీ బండి దగ్గర ఇంత చిన్నగా వేస్తారో అలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి. మీకు ఇక్కడ ఈ పాన్లో పట్టినంత వరకు యాడ్ చేసుకోవచ్చు. వేసిన వెంటనే వీటిని కదిలించకుండా 1 నిమిషం ఉంచితే మనకి విడిపోతూ ఉంటాయండి, లేకపోతే మనం వేసినప్పుడు ముద్ద ముద్దగా ఒకదాన్ని ఒకటి అతుక్కుంటూ ఉంటాయి కదా. అందువలన మీకు ఏమన్నా వేసినప్పుడు కింద ఏమన్నా పాన్ కంటున్నట్టు అనిపిస్తే జస్ట్ 1 2 నిమిషాల తర్వాత ఇలా కదిలిస్తే చాలు, అవన్నీ పైకి వచ్చేస్తాయి. చూడండి చిన్న చిన్నగా ఇడ్లీ బండి దగ్గర వేసినట్లే ఉన్నాయా పునుగులు. ఇంకా వీటిలో మీరు కావాలనుకుంటే పాలకూరను యాడ్ చేసుకోవచ్చు, మెంతికూరను కూడా యాడ్ చేసుకోవచ్చు, తోటకూర యాడ్ చేసుకోవచ్చు. మనకి లీఫీ వెజిటబుల్స్ని చాలా చక్కగా వీటిలో యాడ్ చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు తొందరగా ఇష్టపడరు కదా కొన్ని కొన్ని లీఫీ వెజిటబుల్స్, అటువంటి వాటికి ఇట్లాంటి వాటిల్లో వేసి పెడితే వాళ్ళకి చాలా చాలా ఇష్టపడతారండి. ఏం ఆకుకూర అందులో వేశారో కూడా వాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. పైన అనేది ఆ బబుల్స్ అనేది రాకుండా ఉన్నప్పుడు మనకి మొత్తం కుకింగ్ ఆగిపోయినట్లు అన్నమాట. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అలాగే బ్యాచిలర్స్కి ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే మొత్తం కూడా ఈవెన్గా కుక్ అయిపోయి రెడ్డిష్లోకి వచ్చేసింది. అంటే మనకి
గోల్డెన్ కలర్కి వస్తే ఇవి వేగిపోయినట్లేనండి. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవచ్చు. నేను వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి తీసే ముందు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఇవి ఇంతకన్నా కూడా కాలకుండా ఉంటాయి మనకి. ఇప్పుడు ఇలాగే మిగిలిన పిండి అంతటి కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే మీరు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ఇవన్నీ కూడా అంతా కూడా మీరు ఈ పాన్లోకి సరిపడినన్ని మళ్ళీ తీసుకోండి. ఇలా వేసిన వెంటనే మనం కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే మనకి ఇవన్నీ కూడా పొడి పొడిగా అయిపోతాయండి. అంటే ఒకదానొకటి నుంచి ఒకటి విడిపోయి వస్తాయి అన్నమాట. నేను పిండి కొంచెమే ఉంది కదా అని ఇందులో మొత్తం వేసేసాను. చూసారు కదా మీకు ఫుల్గా కనిపిస్తుంది. మీకు ఎక్కడైనా అంటికున్నట్లుగా అనిపిస్తే మాత్రం కొంచెం వేగిన తర్వాత వాటిని విడదీయొచ్చండి. ఇక్కడ వీటిల్లో మనకి రెడ్గా అనిపించిన వాటిని తీసేసుకోవచ్చండి ముందుగా, ఎందుకంటే ఫస్ట్ వేసినవి కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి కదా. మనం అన్నీ వేసే లోపల అలా వచ్చినవి వచ్చినట్లుగా రెడ్డిష్గా ఉన్న వాటిని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇప్పుడు అన్నీ వేగిపోయినాయండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వీటిని స్టవ్ ఆయిల్లోంచి మొత్తం కూడా బయటకు తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేడివేడి పునుగులు శనగపప్పు కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ, టమాటో చట్నీ దేనితోనైనా సూపర్గా ఉంటాయండి. ఇక్కడ నేను శనగపప్పు కారంలో ఈరోజు నెయ్యితో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని శనగపప్పు కారం యాడ్ చేశాను అనమాట. ఏ చట్నీ అయినా దీంట్లోకి ఏ రోటి పచ్చడైనా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఒపీనియన్ మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.